This is my next part 2 video continuation anamata preamble gurinchi question rajyangam loni ye bhagam rajyanga nirmatala aashayalni mariyu abhiprayalni pratibimbistundi okay so ee question ka answer teliyalante meer kachithanga previous video chudalsinde part 1 so adi chustene meeku ee idan ippudu nenu cheppedi ardham avutund anamata so nenu already previous video lo cheppanu రాజ్యాంగ ప్రవేశికలో మూడు పార్ట్స్గా చెప్పడం జరిగింది అది భారత ప్రజలమైన మేము అంటే అధికారం వచ్చేసి ప్రజలు అని సో దాంట్లోనే చెప్పాను లక్ష్యాలు ఆశయాల తీర్మానం గురించి ఏది ప్రతిబింబిస్తుంది అంటే న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం ఏకత మరియు సమగ్రత సో ఇవన్నీ కూడా లక్ష్యాలు ఆశయాల గురించి తెలియజేస్తుంది అన్నమాట సో ఇక్కడ ఆన్సర్ ఏంటి ప్రవేశిక ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు అత్యవసర పరిస్థితికి సంబంధించిన ప్రకరణలు సో ఆన్సర్ ఏంటి రాజ్యాంగ ప్రవేశిక ఓకే సో ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే ప్రీవియస్ వీడియో కనుక ఖచ్చితంగా చూడండి అది చూస్తేనే మీకు ఇది అర్థమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా అంతే సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రవేశిక భావాన్ని మన రాజ్యాంగ కర్తలు ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు ఓకే సో ఆల్రెడీ చెప్పాను అమెరికా నుంచి అని సో ఆన్సర్ ఏంటి యుఎస్ఏ ఓకే సో నెక్స్ట్ భారత రాజ్యాంగంలోని రిపబ్లిక్ ఓకే రిపబ్లిక్ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించారు ఓకే ఫస్ట్ రిపబ్లిక్ గురించి తెలుసుకుందాం సో రిపబ్లిక్ ని తెలుగులో ఏమంటాం గణతంత్ర ఓకే సో మనకి ప్రవేశికలో ఉంది సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అని ఓకే సో దాంట్లో గణతంత్ర అంటే మీ అంటే ఇంగ్లీష్లో రిపబ్లిక్ ఓకే సో రిపబ్లిక్ అంటే ఏంటి గణతంత్ర అని చెప్పాను కదా సో రిపబ్లిక్ అంటే ఏంటి అంటే దేశాధిపతి ఎవరైతే ఉంటారో హెడ్ ఆ హెడ్ వంశ పారంపర్యంగా కానీ లేదా వారసత్వంగా కానీ అధికారంలోకి రాకుండా ఓకే అధికారంలోకి రాకుండా ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ అధికారం చేపట్టడాన్నే మనం రిపబ్లిక్ అంటాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రపతి తీసుకుందాం మన భారతదేశాధిపతి ఎవరు రాష్ట్రపతి ఓకే సో ఆయన ఎలా వచ్చారు వంశ పారంపర్యంగా లేదా వారసత్వంగా వచ్చారా రాలేదు కదా సో దానికి ఆయన్ని మనం పరోక్షంగా ఎన్నుకోవడం జరిగింది రాష్ట్రపతిని ఓకే సో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎన్నుకోబడినటువంటి లేదా అధికారంలోకి వచ్చినటువంటి దాన్ని మనం రిపబ్లిక్ అంటాం ఓకే సో అది రిపబ్లిక్ గురించి సో ఈ పదాన్ని మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుంచి గ్రహించామన్నమాట అంటే ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి ఓకే సో ఆన్సర్ ఇస్ ఫ్రెంచ్ రాజ్యాంగం అండ్ నెక్స్ట్ ఈ రిపబ్లిక్ గురించి ఇంకో క్వశ్చన్ అన్నమాట భారత రిపబ్లిక్ రాజ్యాంగం అంటే ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం రాజ్యాంగ సభ ద్వారా నిర్మాణం కావింపబడి గవర్నర్ జనరల్ ద్వారా ఆమోదించబడింది ఓకే సో ఇది రాంగ్ అన్నమాట ఇక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరు అనుకోవట్లేదు సో గవర్నర్ జనరల్ ద్వారా ఆమోదింపబడింది సో ఇది రాంగ్ నెక్స్ట్ బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా ప్రతిపాదింపబడి రాజ్యాంగ సభ ద్వారా ఆమోదింపబడింది సో బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా ప్రతిపాదించిందంట సో ఇది అస్సలు కాదు సో రాంగ్ నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా ప్రస్తావింపబడి రాజ్యాంగ సభ ద్వారా ఆమోదింపబడింది ఓకే సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ సో నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్ ద్వారా రాయబడి అలాగే స్వీకరించబడింది ఓకే సో రాజ్యాంగ పరిషత్ ద్వారా రాయబడింది అన్నమాట సో మనకి రాజ్యాంగం అనేది రాజ్యాంగ పరిషత్ నుంచి వచ్చింది సో మన రాజ్యాంగంలో ఎలా నియమాలు నిబంధనలు అనేవి ఉంటాయో సో దాంట్లోనే ఉన్నటువంటిది అంటే ఇప్పుడు సపోజ్ మన రాష్ట్రపతి తీసుకుందాం సో దాంట్లో రాసి ఉంటుంది కదా రాజ్యాంగంలో సో ఆయన ఎలా ఎన్నుకోవాలి ఎలా ఎవరు ఓటింగ్ వేయాలి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు సో ఆ రూల్స్ అన్ని ఈ రాజ్యాంగ పరిషత్ ద్వారా రాయబడి ఉంటాయి అలాగే స్వీకరించబడి ఉంటాయి సో ఆన్సర్ ఏంటి డి ఓకే సో అది రిపబ్లిక్ రాజ్యాంగం ఓకే సో నెక్స్ట్ రాజ్యాన్ని మతం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు ఓకే సో రాజ్యాన్ని మతం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు లౌకికవాదం అంటారు ఓకే సో లౌకికవాదం అంటే ఏంటంటే భారతదేశం అనేది ఒక లౌకిక రాజ్యం అన్నమాట అంటే మత ప్రమేయం లేనటువంటి రాజ్యం సో అది ఏ మతానికి కూడా ప్రయారిటీ అనేది ఇవ్వదు సో అన్ని మతాలు ఒకటే అని ఉంటుంది మన భారత దేశం అనేది ఓకే సో ఈ లౌకిక రాజ్యం అంటే ఇంగ్లీష్లో
సెక్యులర్ అంటాము. సో ఈ లౌకికవాదం అంటేనే ఇంగ్లీష్లో సెక్యులర్ అంటాము. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఈ రాజ్యానికి ఏ అధికార మతం అనేది కూడా ఉండదన్నమాట. ఓకే, సో అంటే ప్రభుత్వ పాలనా వ్యవహారాలు తీసుకుంటే, అలాగే రాజ్య వ్యవహారాలు తీసుకుంటే వాటిలో కూడా మత ప్రమేయం అనేది ఉండదన్నమాట. ఓకే, సో దాన్ని రాజ్యానికి ఏ అధికార మతం అనేది ఉండదు అని చెప్తుంది ఈ లౌకికవాదం అనేది. సో ఆన్సర్ ఏంటి, లౌకికవాదం. ఓకే, సో ఇంకా ప్రవేశికలో సర్వసత్తాక సామ్రాజ్య ఇవన్నీ ఉన్నాయి. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక నిమిషం. ఓకే, సర్వసత్తాక అని అంటే సార్వభౌమాధికారంతో కూడిన స్వాతంత్రం అన్నమాట. ఓకే, సో సార్వభౌమాధికారి అని అంటాము సర్వసత్తాక అంటే. సో సార్వభౌమాధికారం అంటే తను చేసిన శాసనాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా కట్టుబడి ఉండడం అన్నమాట. ఓకే, సో ఫుల్ పవర్ ఉంటుంది. ఓకే, సో అది సర్వసత్తాక. అలాగే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందన్నమాట సార్వభౌమాధికారం అంటే. ఓకే, సో ఇంకోటి సామ్యవాదం. సామ్యవాదం అంటే దీన్ని సోషలిజం అని కూడా అంటాం ఇంగ్లీష్లో. అండ్ ఇదేంటంటే అసమానతలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించి సమానత్వాన్ని సాధించడం అన్నమాట. అంటే ఈక్వాలిటీని సాధించడమే ఈ సామ్యవాదం యొక్క సారాంశం. ఓకే, నెక్స్ట్ లౌకిక అంటే చెప్పాను లౌకికవాదంలో. అండ్ నెక్స్ట్ ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు. ఓకే, దానికి ఓటు హక్కు కూడా కల్పించడం జరిగింది. ఓకే, సో అది ప్రజాస్వామ్యం. నెక్స్ట్ గణతంత్రం. గణతంత్రం అంటే రిపబ్లిక్లో చెప్పడం జరిగింది. ఓకే, అది రాజ్యాంగ ప్రవేశిక గురించి. ఓకే, సో నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ అప్లోడ్ చేస్తాను. సో మీరు తప్పకుండా ఫాలో అవ్వండి, అలాగే రేటింగ్ ఇవ్వండి, రివ్యూ కూడా ఇవ్వండి. ఓకే, సో అలాగే వీటన్నిటినీ ఖచ్చితంగా షేర్ చేయండి వీలైనంత మందికి. ఓకే, థ్యాంక్ యూ.